అందరికీ నమస్కారం ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం మనము ఇంతకుముందు రెండు అన్లిస్ట్ వీడియోలో దోసా సంబంధించినటువంటి అన్ని కాలేజ్ లిస్టు వాటి రిఫరెన్షియల్ ఆర్డర్ ఏది ఎందుకు ఎట్లా అనే డిస్క్రిప్షన్ తోటి ఇచ్చాం మనం అది ఓన్లీ ఎస్బీఆర్ టాక్స్ యాప్లో కోర్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే అన్లిస్టెడ్ వీడియో అది ఆ పబ్లిక్ వీడియో కాదు కాబట్టి మీకు బయట యూట్యూబ్లో వద్దు ఉండదు అది మీకు మీకు అనిపిస్తుంది చూస్తే ఇప్పుడు ఎంసెట్లో కూడా అట్లాంటిది ఇస్తున్నాము ఎంసెట్ టాప్ కాలేజ్ అంటే ఇవి మనం ర్యాంకింగ్ సిస్టమ్ మీకు ఐఐటీ కూడా మన రీసెర్చ్ ప్రతిష్ట రీసెర్చ్ సంబంధించి శ్రీధర్ అనే టీం కలిసి చాలా స్టడీ చేసి ఫీడ్బ్యాక్ తీసుకొని ఫ్యాకల్టీ మాట్లాడు విజిట్ చేసి సో కొన్ని నెట్ నుంచి సమాధానం తీసుకొని రివ్యూ తీసుకొని సో వాళ్ళ ఎన్బిఏ క్రిడియేషన్ తీసుకొని న్యాక్ తీసుకొని సో ఇట్లా ఎన్ఆర్ఎఫ్ అన్నిటిని తీసుకొని ఒక సమగ్రంగా ఒక యాక్సెస్ వాటి అడ్మినిస్ట్రేషన్ ఇట్లా అన్నిటిని తీసుకొని మనకు అనేక సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మనం ఒక ర్యాంకింగ్స్ ఇచ్చాం అట్లా ఇప్పుడు ఎంసెట్ కూడా ఇస్తున్నాము ప్రతిష్టాన్ ర్యాంకింగ్స్ సో ఇది మీకు వెబ్ ఆప్షన్స్ కూడా డైరెక్ట్గా మీరు పెట్టుకోవచ్చు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఓకే ఇది మాత్రం పబ్లిక్ ఇస్తున్నాం ఎందుకంటే ఎంసెట్లో చాలామంది పెద్ద అవగాహన లేని వాళ్ళు ఉన్నారు ఇన్నోసెంట్ వాళ్ళు ఉన్నారు సో కాకపోతే ఇది చాలామంది తెలియాలనే విషయంతో ఇది పబ్లిక్ వీడియోనే మిత్రులారా మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ కోసము మీకు ఎస్బీఐ టాక్స్లో మీకు కోర్స్ తీసుకోవచ్చు ప్లే స్టోర్కి వెళ్ళి ఎస్బేట్ టాక్స్ తీసుకుంటే మీకు స్క్రీన్ మ్యూనియూట్ నెంబర్ కాల్ చేసినా కూడా వాళ్ళు గైడ్ చేస్తారు యాప్ తీసుకోవడం చాలా సింపుల్ ఒక నిమిషంలో అయిపోతుంది యాప్ కోర్సు చాలా ఈజీ ప్రాసెస్ అది దీనిలో మీకు వెబ్ ఆప్షన్స్ వస్తాయి కాలేజీ బ్రాంచ్లు కలిపి డైరెక్ట్ దాన్ని మీరు పెట్టుకుంటే సరిపోతుంది దానికోసం అవగాహన కోసము ఎంసెట్లో ఉండేటువంటి ర్యాంకుల ఆధారంగా కూడా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత మీకు ఏది ఎందుకు తీసుకోవాలి ఏ ఏ బ్రాంచ్ ఎవరు తీసుకోకూడదు అనేటువంటి గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కోర్ బ్రాంచెస్ ఒక ప్రయోజనము ఈసీ ఒక ప్రయోజనం వాటి గురించి కూడా సరైన అవగాహన కల్పించడం జరుగుతుంది సమగ్రమైన వ్యవస్థ పనిచేస్తుంది ఎస్బీఐ టాక్ ప్రతిష్టాన్తో కలిపి పనిచేస్తుంది కాబట్టి యాప్ల కోసం వెరీ నార్మల్ జస్ట్ థౌజండ్ తోటి మాత్రమే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థ పనిచేస్తుంది వేలాది మందిని యాప్ ద్వారా పదుల వేల సంఖ్యలో మీకు యూట్యూబ్ ద్వారా గైడ్ చేస్తుంది ఎస్బీఐ టాక్స్ ఎంసెట్ కాలేజీ యొక్క కట్ ఆఫ్లు మార్చిందంటే ఆశ్చర్యం కాదు కాబట్టి అవకాశం వినియోగించుకు మిత్తుల మిత్రులరా ఇప్పుడు మనం రెండు వీడియోలుగా చేస్తున్నది పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ వన్ ఏమో వన్ టు ట్వంటీ ఫైవ్ కాలేజ్ చేస్తాం పార్ట్ టూ ఏమో టాప్ ట్వంటీ ఫైవ్ తర్వాత ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇంకొక ఇంటరాక్షన్ మోడల్ చేస్తే మీకు డౌట్స్ ఏమైనా కూడా అక్కడే తెలిసిపోతుంది ఇంట్లోనే పెట్టుకోవాల్సిన అవసరం లేదు కొద్ది అడ్డిట్గా కూడా మార్చుకోవచ్చు కాబట్టి దాని ఆధారంగా కూడా మీరు ఆ మధ్య ఉండేటువంటి ఒక చర్చ ద్వారా మాత్రమే అది ఇవ్వాల్సి డైరెక్ట్గా ఇస్తే దాని యొక్క ప్రయోజనం నెరవేరేరేది పూర్తి ఎందుకంటే ఉదాహరణకు ఒకరు హైదరాబాద్ కర్నూలు రూట్లో ఉంటారు నేను ఇటువైపు ఎండింగ్ కాలేజెస్ ఇస్తాను అది కష్టం అవుతుంది ఊరికి ఇంటి దగ్గర కాలేజీ ఉంటుంది డేస్ కాలేజ్ ఉంటారు నేను వేరే కాలేజ్ ర్యాంకింగ్లో ముందు ఉండొచ్చు కాబట్టి ఇది కాదు ఎవరు ఎట్లాంటి చేంజెస్ చేసుకోవాలి తిని అనేది కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది కాబట్టి ఇది అబ్సల్యూట్ సిరీస్ కాదు ఒక గైడెన్స్ అలాగే ఇచ్చేటువంటి ఒక ఒక ప్యాటర్ను ఒక మీకు ఒక దిక్సూచి లాంటిది సో ఇంక మనం ఫస్ట్ కొద్దాం నా తోడ్ కౌ కౌశిక్ ఎన్ఐటి రూల్కెళ్ళ చదువుతున్నాడు సో కౌశిక్ కూడా మా టీం ప్రతిష్టానలో మెంబర్గా ఉన్నారు కలిసి పనిచేస్తున్న ప్రతిష్టాన్లు ఇట్లా అనేక మందితో తొమ్మిది మందితో ఉన్న టీం ఉంది పైగా మాకు మెంటర్స్ టీం కూడా ఒక పదిహేను ఇరవై మంది ప్రొఫెసర్స్ ఎన్ఐటిఎన్స్ ఐఐటీఎన్స్ ఐఐఎంస్ వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళతో ఇంటర్వ్యూలు మీరు చూస్తూనే ఉన్నారు ఛానళ్ళలో కౌశిక్ సార్ చెప్పు ఫస్ట్ ఏంటి సార్ ప్రతిష్టాన్ అనేది నార్మల్గా ఎన్ఐ ఎన్ఐటీస్ ఐఐటీస్ పక్కకు పెడితే టాప్ ఎంసెట్ కాలేజీలో ఎన్ఐటిలో బ్రాంచ్ రాకపోతే టాప్ ఎంసెట్ ప్రిఫర్ చేస్తారు అందులో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం నెక్స్ట్ కాలేజ్ ఎట్లుంటుంది డిసైడ్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం టాప్ ట్వంటీ లేవోనే అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది అది కాలేజ్ మంచిగా ఉండని చెడ్డ ఉండదు తెలియదు ఆ ఆ ఒక అపోహను తీసేసి ఏది ఉన్న ఉన్నట్టు బయటకి తీసుకురావాలంటే మీ ఆలోచన ఉందో దాంతో సింకే అందం పాలే కట్ ఆఫ్ రెండు పేరు పరిచయం ఇప్పుడు అటు తోడిసి కరీంనగర్ నుంచి మీకు నిజామాబాద్ నుంచి లేకుంటే సిద్దిపేట నుంచి వరంగల్ చూద్దాం మల్లారెడ్డి మల్లారెడ్డి బోర్డు నిండా మల్లారెడ్డిలో ఉంటారు సో మల్లారెడ్డి ఇంట్లో పడింది తెలియకుండా పడిపోతుంది ఆఫ్షన్కున్నప్పుడు మల్లారెడ్డి మల్లారెడ్డి పెడదాం అనుకుంటాం మల్లారెడ్డి బోర్డు మీదంత మాత్రం మంచి కాలేదు అనుకో ఒకటి మార్కెటింగ్ ఎక్కువనంత మాత్రాన పాపులర్ ఎక్కువైనంత మాత్రానది మంచి కాలేజ్ అని కాదు అసలు ప్రచారం లేని కాలేజీలు ఎన్నో మంచిగా ఉన్నాయి కాకపోతే బయటకు తెలుస్తులేదు అవును అవును కాబట్టి మనం యాక్చువల్ యొక్క నిజ స్థానాన్ని బట్టి మనం డిస్కస్ చేస్తాం ప్రతి కాలేజీని కరెక్ట్గా విజిట్ మనకు చాలా రకాల ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి ఎందుకంటే వేలాది మంది మన దగ్గర ఉంటారు మనకు కామెంట్లు పెడతారు ఫోన్లు చేస్తారు సో కొన్నిటి మనం విజిట్ చేశాడు నువ్వు కూడా నాతోటి ఒక కాలేజీకి వచ్చినావు ఇప్పుడు మన టీం మెంబర్ రాము కూడా చాలా చాలాసార్లు కొన్ని ఒకటి కాలేజీకి వచ్చాడు మన టీం కూడా వెళ్తుంది కాలేజీలకు సో అట్లా అనేక సార్లు మన వేల మంది ఫీడ్బ్యాక్ ఉంది సో ఫస్ట్ కాలేజ్ ఇవ్వాలంటే పెద్ద కష్టం ఫస్ట్లో సో జేఎన్టీ వచ్చి ఎందుకు ఇచ్చారంటే సార్ జేఎన్టీఓ ప్లేస్మెంట్స్ ఈబేటివి అక్కడ కొంచెం తక్కువ ఉన్నాయి కానీ జేఎన్టీయూ అనేది క్యాంపస్ ఉంది సెంట్ సిటీ సెంటర్లో అంటే న్యూ హైదరాబాద్ సెంటర్లో ఉంటుంది నలభై వేల ఫీజు పర్లేదు కొంతమంది కాంట్రాక్టర్ ఫ్యాకల్టీ ఉంది ప్లేస్మెంట్ కూడా ఫైన్ ఇన్సైడ్ హాస్టల్ ఉంది సో ఇన్ని అనుకూలత ఉన్నప్పుడు జేఎన్టీకి సార్ ఓన్లీ ప్లేస్మెంట్ చూస్తే జేఎన్టీయు కొంచెం కిందికి ఆరు ఏడు దాకా పోతుంది ఒకప్పుడు జేఎన్టీలో మెకానికల్ అంటే ఐదు వందలు ఇప్పుడు జేఎన్టీ మెకానికల్ అంటే బహుశా ఐదు వేలకు వస్తుంది ఎక్కువ కూడా వస్తుండొచ్చు సో మారిపోయింది జేఎన్టీలో కంప్యూషన్స్ రావాలంటే యాభై యాభై రూపాయలు అంక స్టేట్ ఎంసెటర్ ఇప్పుడు బహుశా పదిహేను వందలు అట్లా ఉండొచ్చు నేను చూడలేదని కరెక్ట్గా గంట పదిహేను వందలు రెండు వేలు ఉండొచ్చు జేఎన్టీ హైదరాబాద్ తర్వాత ఉస్మాని సెకండ్ హా ఉస్ ఉస్మానియా వెరీ ప్రీమియర్ కాలేజ్ వెరీ ఓల్డ్ చాలా బాగుంటుంది ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే నేను ఒక వేరే పని మీద మూడు నెలలు ఉస్మా ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ ఉన్నా నేను యంగ్ ఉన్నప్పుడు కిన్నీర్ హాస్టల్ చాలా మంచి హాస్టల్ పార్క్స్ గ్రీనరీ వండర్ఫుల్ కాలేజ్ ఏంటి అనేది నథింగ్ అసలు ఇన్ఫ్రాలో ఉస్మానియా ముట ఈవెన్ కాలేజీలో కూడా లెగసీ ఉంది ఉస్మాని యూనివర్సిటీ కాలేజ్ లెగసీ ఉంది చాలా సరే కొన్ని కారణాలు కూడా గవర్నమెంట్ నెగ్లెక్ట్ చేయడం వల్ల అక్కడికి వెళ్ళింది కానీ ఉస్మానియా కూడా ముందు పెట్టుకోవచ్చు మీరు కావాలనుకుంటే మీకు ఫ్రీ అంటే కొంచెం ఫీ ఇన్సైడ్ హాస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అవన్నీ ఇది కొంచెం పెట్టుకుంటే ప్లేస్మెంట్ కోసం మనం కొంచెం సొంత వర్క్ చేసుకుంటే ఈ ఆర్డర్ కరెక్ట్ అట్లా కాదు ఆ కాలేజీ వాడే ప్లేస్మెంట్ తెచ్చేయాలి కొంచెం ప్లేస్మెంట్ ఆధారంగానే అంటే కొంచెం మనం అటు ఇటు మార్చుకోవచ్చు ఇంకోసారి కొంతమంది అయితే కొంచెం పాస్ పాస్ కావడం కొంచెం ఈజీ ఉస్మానియా వాళ్ళది కొంచెం ఉండొచ్చు అంటారు సార్ అవును జేఎన్టీ పాస్ కావడం ఈజీ అంటారు ఎస్ సార్ ఉస్మానియా తర్వాత సీబీఐటీ సార్ సిబిఐటీ సిబిఐటి అంటే అందరికీ తెలియని వాళ్ళు లేరు సార్ తెలంగాణ నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి దేశమంతా చూసిన కాలేజీ సీబీఐటి ఒకటే ఒకప్పుడు హైదరాబాద్ అంటే సీబీఐటి వాళ్ళు సినిమాలు కూడా వచ్చినాయి కదా మనకి హ్యాపీ డేస్ అవి విఎన్ఆర్ అయితే సిబిఐటి విఎన్ఆర్లో చాలా మంది క్లాష్ ఉంది మీ కట్ ఆఫ్ కూడా పది ఇరవై తేడా ఉంది సో దాని దీన్ని కట్ ఆఫ్ మన ఫస్ట్ ఫస్ట్ రౌండ్లోనేమో సిబిఐటే ముందు నెంబర్ వన్ సెకండ్ రౌండ్లో ఇరవై తోటి విఎన్ఆర్ అయింది సో సిబిఐటీ సీబీఐటీ ఏంటంటే ఫ్రీ స్టైల్ కల్చర్ స్వేచ్ఛ ఉండాలి ఇంజనీరింగ్ కాలేజీలో విఎన్ఆర్ కొంత కంట్రోల్ మరి వీళ్ళు తెలుగు రాష్ట్రాల్లో చైతన్య నారాయణ కలిసి అలవాటు పడ్డరు కాబట్టి చైతన్య స్ట్రిక్ట్ అని సీఐలో కొంచెం ఫ్రీడమ్ ఉంటాయి నా దృష్టిలో ఇంజనీరింగ్ అంటే సీబీఐటి బట్ హాస్టల్ గర్ల్స్కి లేదు బాయ్స్ హాస్టల్ కూడా అంత అద్భుతంగా లేదు సో అదొక మీకు మంచి ఇన్సైడ్ క్యాంపస్ ఫెసిలిటీస్ కూడా గ్రాండ్గా అంటే మీకు విఎన్ఆర్ ఉంటుంది సిటీ సెంటర్లో ఉంది విఎన్ఆర్ సిబిఐటీ గండిపేటలో ఉంది సో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి విఎన్ఆర్ కాబట్టి విఎన్ఆర్ కూడా ఈ ఇయర్ కూడా నెంబర్ వన్ కాబోతుంది బట్ స్టిల్ ప్లేస్మెంట్స్లో క్యాంపస్ కల్చర్లో

రెండు వేల ర్యాంక్ వచ్చింది వాళ్ళ అమ్మాయికి విఎన్ఆర్ వస్తుంది సిబిఎట్ వస్తుంది జేఎన్టీ వస్తుంది సుస్మాన్ వస్తుంది నారాయణమ్మ నారాయణ అమ్మ తీసుకుంటాం ఫస్ట్ ఆప్షనే నారాయణమ్మ సిఎస్సి వచ్చేసింది అంత ఇంకా క్లోజ్ అనేది అయిపోయింది ఫస్ట్ ఆప్షనే అంటే మొత్తం స్టడీ చేస్తే నారాయణమ్మ అనే మంచి కాలే విఎన్ఆర్ కంటే కానీ కానీ కోఎడికేషన్ కాబట్టి దూరం పోయింది కొంతమంది గర్ల్స్ కూడా కోఎడికేషన్ ఉండాలని కోరుకుంటాయి ఎందుకంటే సాఫ్ట్వేర్లో కూడా కలిసి పనిచేయాలి కదా సో అట్లాంటి పారామీటర్స్ చూస్తే ఫ్రీడమ్ ఉంటుంది కొంచెం మరీ క్లోజ్డ్ కాదు నారాయణమ్మ అంటే మళ్ళీ క్లోజ్డ్ అంత హాస్టల్ సో కాస్త ఫ్రీడమ్ కూడా వర్క్ ఉంటుంది కాబట్టి విఎన్ఆర్ చాలా మంది నారాయణమ్మ వచ్చినా కూడా విఎన్ఆర్ తీసుకుంటారు గర్ల్స్ కూడా సో కాబట్టి విఎన్ఆర్ఏ బెటర్ ఒక రకంగా కానీ అకాడమిక్స్ ప్లేస్మెంట్స్ నారాయణ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ నారాయణమ్మ బెటర్ నారాయణమ్మ తర్వాత కేఎంఐటి మనం కేఎమ్ఐటీ ఇవ్వాలి వాస్తవి కట్ ఆఫ్లో వాస్తవి ముందు ఉంటుంది ఇవన్నీ కట్ ఆఫ్ కూడా మనము ఫస్ట్ ఫ్రెండ్ కరెక్ట్ కానీ మీకు సీబీఐటిఎన్ఆర్లు కటాఫ్ మార్చేసిన నారాయణ నారాయణ కటాఫ్ కూడా వాసవి కింద ఉంటుంది అందుకే వాసవి పేరు వస్తుంది అట్లా చిన్న క్యాంపస్ జూలై కానీ మనం విన్నది చిన్న క్యాంపస్ బాయ్స్ హాస్ట్లేదు బస్ గర్ల్స్ కూడా ఉన్నట్లేదు నాకు గుర్తున్నంత వరకు గర్ల్స్ ఏమైనా ఉంటే ఉండొచ్చు స్ట్రిక్ట్ కాలేజ్ కాలేజ్ ఎక్కువ స్ట్రిక్ట్ ఉండకూడదు నేను నార్మల్గా ఉండాలి ఫ్రీడమ్ ఎక్కువ ఇన్నోవేషన్ కొంచెం బాగుంటుంది కనీసం కొంత ఫ్రీడమ్ ఉండాలి మరి ఎక్కువ కాకపోయినా మరియు నిమిషాల కాలకు మరి ఎక్కువ ఫ్రీడమ్ బిడ్స్ లాగా నో అటెండెన్స్ నో క్లాస్ అంటే అది నడవద్దు ఇంజనీరింగ్ కాలేదు ఎందుకంటే వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉంది కాబట్టి బిడ్స్లో నడుస్తుంది ఐటీలో ఫ్రీడమ్ నడుస్తుంది ఫ్రీడమ్ కూడా అర్హత ఉండాలి అలా మరీ ఉండవు కానీ ఆప్టిమమ్ ఫ్రీడమ్ ఉండాలి ఇప్పుడు సో కేఎంఐటీ వాసవి నారాయణమ్మ మనం కేఎంఐటీ ముందు ఇచ్చిన వాసవి వాసవి కట్ ఆఫ్ కేఎంఐటి ఆరు వేల చిల్లర ఉంది సెకండ్ రౌండ్ కట్ ఆఫ్ దాపు ఏడు వేలు ఉంది వాస్తవి జస్ట్ మూడు వేల ఇచ్చలేరు కానీ మనం కేఎంమెట్ ఇచ్చినాం కట్ ఆఫ్ కాదు ప్లేస్మెంట్ ముఖ్యం దానికి హాస్టల్ లేదు దీనికి హాస్టల్ లేదు అది మామూలు క్యాంపస్ ఇది మామూలు క్యాంపస్ ఇది సెంటర్లో ఉంటుంది కేమెట్ అది దూరంగా ఉంటుంది వాసవి సీబీఐటీ వాసవి సిబిఐటీ వేసి పేరు వినడం వల్ల అక్కడికి వెళ్ళింది కానీ పెర్ఫార్మెన్స్ కేటా ఎంత లేదు కానీ మన దృష్టిలో కేఎంఐటీఏ మనకు ముందు కేఎమ్ఐటీ తర్వాత వాసవి తర్వాత యాక్చువల్గా కట్ ఆఫ్లో గోకరాజ రంగరాజు వాసవి తర్వాత గోకరాజ రంగరాజు తర్వాత కేమ్ఐటీ ఉంటుంది నాకు గుర్తుంది గోకర రంగరాజు కిందనే కేఎంఐటీ ఉంది ఫస్ట్ వాసవి ఉంది రంగరాజు అడ్వాంటేజ్ సిటీ సెంటర్ ఉంటుంది గర్ల్స్ హాస్టల్ ఉంది గా ఉంటుంది కన్సిస్టెంట్ గా ఉంది గ్రోత్ లేదు డౌన్ లేదు బాగుంటుంది సార్